హౌస్వైఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ అన్గ్లామరస్ జాబ్ ఇన్ ద వరల్డ్. ఈ మాట చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడతారు అండ్ నామోషిగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొంతమంది ఇక నా లైఫ్ అంతా ఇంతే అని ప్రతిరోజు సోఫాల్లో పడుకొని నీరసపడిపోతుంటారు. చాలా చదువుకున్నాం, ఉద్యోగం చేయాలనుకున్నాం, ఇలా ఇంట్లో పడి ఏడుస్తున్నామని ప్రతిరోజు వండే అన్నం కూరని తిట్టుకుంటూ మాసిన బట్టలతో స్కూల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లల్ని చూసి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించలేక వేరే ఏం చేయలేక ఒక నిస్సహాయమైన నిర్జీవంగా లైఫ్ గడుపుతూ ఉంటారు. లైఫ్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గిన్నెలు విసిరేసుకుంటూ నా కర్మ ఇలా కాలింది అని, హౌస్ వైఫ్గా ఉండడం వల్ల ఇదంతా అని అనుకుంటుంటారు. అండ్ జాబ్ చేసేవాళ్ళు కొంతమంది ఫ్యామిలీ సిట్యుయేషన్స్ డిమాండ్ చేసినా సరిపడా డబ్బులు ఉన్నా కానీ హౌస్ వైఫ్గా మారాలంటే భయపడిపోతుంటారు. వాళ్ళకి జాబ్ చేయకపోతే ఒక విలువ ఉండదని కావచ్చు, లేదా బోర్ అని ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం అండ్ నా మైండ్ ఎంగేజ్డ్గా ఉండడం బెటర్ ఏమో అని, అలా అటు ఉద్యోగం సరిగా చేయలేక ఇటు ఇంట్లో సరిగా మేనేజ్ చేసుకోలేక ఒక డిస్సాటిస్ఫైడ్ లైఫ్ గడుపుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఆల్రెడీ హౌస్ వైఫ్గా ఉండి లైఫ్ బోర్ కొడుతున్నా, లేక హౌస్ వైఫ్గా మారాల్సిన సిట్యుయేషన్ వచ్చి డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నా, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ బై నో మీన్స్ మీరు హౌస్ వైఫ్గా ఉండాలా లేక జాబ్ చేయాలా అనే డిబేట్ నేను ఇక్కడ చేయడం లేదు. ఒకవేళ హౌస్ వైఫ్గా ఉండాల్సిన సిట్యుయేషన్ మీ లైఫ్లో ఉంటే హౌ టు అప్రోచ్ అనే పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. సో లెట్స్ బిగిన్. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, జాబ్ డజంట్ డిఫైన్ యూ. మీరు చేసే జాబ్, సంపాదించే డబ్బు మీ పర్సనాలిటీని డిఫైన్ చేయవు. ఒకవేళ మీ చుట్టుపక్కల వాళ్ళు అలాంటి పారామీటర్స్ మీద మీకు వాల్యూ ఇస్తే అలాంటి వాళ్ళ నుండి దూరంగా ఉండండి. లైఫ్లో మీకు వచ్చే సిట్యుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీకు మీరు ఎలాంటి హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటున్నారు అండ్ వచ్చే కష్టాలని ధైర్యంగా ఎలా ఎదుర్కొంటున్నారు, ఇలాంటివి మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి. అసలు ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఎవరూ డిఫైన్ చేయాల్సిన పని లేదు. మీరేంటో మిమ్మల్ని మీరే డిఫైన్ చేసుకోండి. మీ వాల్యూని వేరే వాళ్ళు మెజర్ చేయాల్సిన పనే లేదు. సో జాబ్ చేస్తేనే వాల్యూ ఉంటుందని, లేకపోతే వాల్యూ లేదనే ఫీలింగ్ నుండి బయటికి రండి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు జస్టిఫై యువర్ ప్రెసెన్స్ విత్ ఎ జాబ్. జాబ్ అనేది మీ బిల్స్ పే చేయడానికి పనికొస్తుంది అండ్ మీకు రొటీన్ ఇస్తుంది అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఐ అగ్రీ. బట్ అది లేకపోతే మనిషిగా మీ వాల్యూ ఏం లేదు అంటే అది కరెక్ట్ కాదు. టూ, అక్సెప్టింగ్ యువర్ కరెంట్ సిచ్యుయేషన్. సో ప్రాక్టికల్గా ఒకసారి మీ సిట్యుయేషన్ని అనలైజ్ చేయండి. దర్ ఈస్ ఎ రీజన్ వై యువర్ ఎ హౌస్ వైఫ్. మేబీ ముందు నుండి మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఆర్ మీ పిల్లలకి మీ అటెన్షన్ కావాలనిపించవచ్చు, లేదా బయటకు వెళ్ళి జాబ్ చేసి మీరు మనీ తేవాల్సిన నీడ్ ఫీల్ అయి ఉండకపోవచ్చు. ఇలా అసలు ఎందుకు మీరు హౌస్ వైఫ్గా ఉన్నారో, లేక ఉండాలనుకునే సిట్యుయేషన్ వచ్చిందో ఆలోచించండి. అది యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ సగానికి సగం ఫ్రస్ట్రేషన్ని తగ్గిస్తుంది. హెల్త్ రీజన్స్ కావచ్చు, ఇంటిని బాగా చూసుకుందామనో, లేక పిల్లల ఆలనాపాలన దగ్గరుండి ఎంజాయ్ చేద్దామనో, ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇద్దామనో, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. అండ్ ఇందులో నేను చెప్పిన ఏ రీజన్ లేకపోయినా జస్ట్ మీకు బయటకు వెళ్ళి జాబ్ చేయాలనిపించలేదు అనేది కూడా ఒక వాలిడ్ రీజనే. సో ఈ రీజన్స్ అండ్ సిట్యుయేషన్స్ని మీరు ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మీకు మీ ఫ్యామిలీకి ఏది కరెక్టో ఆలోచించి మీరున్న సిట్యుయేషన్ని యాక్సెప్ట్ చేయండి. త్రీ, నో యువర్ ప్లేస్. ఒక హౌస్ వైఫ్గా మీ స్థానం ఏంటో మీకు తెలుసా? అది ఎంత ముఖ్యమైనదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మదర్స్గా వైఫ్స్గా మన హ్యాపీనెస్ అండ్ మన మూడ్స్ మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మీ మనసు హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ పాస్ చేయగలుగుతారు. అండ్ అలానే మీ చికాకుల్ని కూడా. మీ హోమ్కి మీరు ఒక హార్ట్ లాంటి వాళ్ళు. మీ ఫ్యామిలీ ప్రశాంతంగా చీర్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ మీరు ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి. దాని తర్వాత ఒక హ్యాపీ హౌస్ వైఫ్గా మారడానికి ఏం కావాలో తెలుసుకోవచ్చు. ఇల్లుని మీరు చూసుకునే విధానం, మీరు వండి పెట్టే ప్రతి ముద్ద మీ ఫ్యామిలీ మనుగడకి మూలమవుతుంది. సో మీరు చేసే ప్రతి పనికి అర్థమేంటో, మీ స్థానం ఎంత ఇంపార్టెంట్ అనేది లోతుగా ఆలోచించండి. ఫోర్, అవుట్ సైడ్ జాబ్ కెన్ బి బోరింగ్ టూ. హౌస్ వైఫ్గా మీరు చేసే పనులు మీకు చాలా రొటీన్గా బోరింగ్గా అనిపించవచ్చు. కానీ ఒక విషయం, మీరు జాబ్కి వెళ్ళినా కూడా అదే పని ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది, అన్లెస్ మీరు ఫ్రీక్వెంట్గా కంప్లీట్ డిఫరెంట్ జాబ్స్ చేంజ్ అయితే తప్పించి. యా, డిఫరెంట్ సిట్యుయేషన్స్ని హ్యాండిల్ చేసే అవకాశం రావచ్చు,
బట్ బోర్ కొట్టకుండా ఉండదు అని చెప్పడానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. మీకు ఇంకా ఏం చేయాలో ఎలా చేయాలో అనే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీ ఇంట్లో, బట్ బయట జాబ్లో అలాంటిదేం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. వాళ్ళు చెప్పింది మీరు చేయాలి, మీకు బోర్ కొట్టినా కష్టం అనిపించినా, అండ్ చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది అఫ్కోర్స్. నా పాయింట్ ఏంటంటే ఈ బోర్డమ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అది కలగకుండా ఏం చేయాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ లైఫ్ బోర్ కొట్టకుండా చేసుకోవడానికి ఏం కావాలో తెలుసుకోండి, అది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. 5. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఓసారి వర్కింగ్ ఉమెన్తో మిమ్మల్ని మీరు పోల్చుకోండి ఫర్ ఎ గుడ్ రీజన్. వాళ్ళు పొద్దున లేస్తూనే చాలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ లో స్లో డౌన్ అయ్యి చిన్న చిన్న థింగ్స్ ని ఎంజాయ్ చేసే టైం అసలు ఉండదు. హడావుడిగా ఏదో ఒకటి వండడం, తిన్నాం అనిపించుకోవడం, ఒకవేళ పిల్లలు ఉంటే హడావుడిగా వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి పరుగులు పెట్టుకుంటూ ఆఫీస్ కి వెళ్లడం, ఏం జాబ్ రా బాబు ఇది అనుకుంటూ ఏదో ఒకటి చేసి పిల్లలు ఏం తిన్నారో అని టెన్షన్ పడడం, ఇవన్నీ ఉంటాయి. ఈవినింగ్ కి ఏమీ వండాలనిపించక అలసిపోయి ఫ్రీక్వెంట్ టేక్అవేస్ ఆర్డర్ చేసుకోవడం, ఇలాంటి కష్టాలు కాంప్రమైజెస్ అన్ని ఉంటాయి. ఎస్, నెల తిరిగేసరికి జీతం వస్తుంది, బట్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ డైలీ చేసే జాబ్లో ఒక బాస్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. బట్ మీ ఇంట్లో మీరే బాస్, చాలా స్ట్రెస్ఫుల్ సిట్యుయేషన్స్ అండ్ మనుషులతో డీల్ చేయాల్సి ఉంటుంది. ఎస్, అలాంటివి ఫేస్ చేస్తేనే లైఫ్లో మనం ఎదుగుతాం, ఒప్పుకుంటా. బట్ అలాంటి సిట్యుయేషన్ కొని తెచ్చుకోవాల్సిన పని లేదు అంటున్నా, ఒకవేళ జాబ్ చేసే సిట్యుయేషన్లో మీరు లేకపోతే. నెక్స్ట్, ఫ్రీడమ్. చాలా మంది హౌస్ వైఫ్ గా ఉంటే ఫ్రీడమ్ ఉండదు అనుకుంటారు, బట్ నిజానికి దానికి చాలా ఆపోజిట్ అని నేను నమ్ముతాను. ఎస్, నెల తిరిగేసరికి డబ్బులు వచ్చే జాబ్ కాకపోవచ్చు, బట్ లైఫ్లో మీరేం చేయాలనుకుంటున్నారో ఆలోచించే టైం అండ్ ఫ్రీడమ్ మీకు ఉన్నాయి. మీ హాబీస్, ప్యాషన్స్ ఇవన్నీ బయటకు తీసుకురావచ్చు, హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు, ఏదైనా స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాలంటరీ వర్క్, ఇలా ఎన్నో ఉన్నాయి తెలుసా. ఒకసారి జాబ్లో స్టక్ అయితే బయటకు వచ్చి చేయాలనుకున్నవి చేసే ధైర్యం అండ్ టైం కోల్పోతారు, బట్ ఆ గోల్డెన్ ఛాన్స్ మీ దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు ఇండియాలో ఇలాంటి దేశాల్లో అయితే హౌస్ వైఫ్స్కైనా వర్కింగ్ ఉమెన్కైనా ఆల్మోస్ట్ అన్ని పనులు చేయడానికి మేట్స్ ఉంటున్నారు. సో హౌస్ వర్క్లో చాలా హెల్ప్ ఉంటుంది. సో ఆ టైంలో ఏదైనా ప్యాషన్ ప్రాజెక్ట్స్ మీద పెడితే మీ ఫ్రస్ట్రేషన్ తగ్గచ్చు. అండ్ మీరు చేసే ఇంటి పనికి బయటకు వెళ్ళి చేసే వర్క్లోనే రెస్పెక్ట్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది. ఒకసారి పిల్లల్ని చూసుకునే నానీ ఖర్చులు, ఇంకా కుక్క పిల్లలుంటే వాటిని చూసుకునే పెట్ సిట్టర్ ఖర్చులు ఆలోచించండి. మీ జీతంలో సగం డబ్బు లేదా మొత్తం దానికే పోయే ఛాన్స్ చాలా ఉంది. అండ్ పిల్లలు ఉన్నా లేకపోయినా ఒక హౌస్ వైఫ్గా మీ ఫ్యామిలీతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసే స్వీట్ ఆపర్చునిటీ ఉంటుంది. మిమ్మల్ని కంట్రోల్ చేసే యాంగ్రీ బాస్ ఉండరు, మీకు నచ్చినప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పని లేదు. అండ్ టఫ్ డెడ్ లైన్స్ మీట్ అయ్యే స్ట్రెస్ కూడా ఉండదు. చాలా మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి ఈ స్ట్రెస్ పెద్ద కారణం. పిల్లలున్న వాళ్ళైతే వాళ్ళ గ్రోత్ ని దగ్గరగా చూసి ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎక్కువ టైం డివోట్ చేయొచ్చు. అండ్ మీ పార్ట్నర్ కూడా మీ కిడ్స్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారని రిలాక్స్డ్ గా ఉంటారు. అండ్ ఓవరాల్ గా కూడా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఉన్న ఫ్రీ టైంలో కొత్త స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేయండి, గార్డెనింగ్, బేకింగ్ క్లాసెస్ ఇలా అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకున్న ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. ఇలాంటి పనులన్నీ హ్యూమన్ మైండ్ కి చాలా రిలాక్సేషన్ అండ్ హ్యాపీనెస్ ఇస్తాయి. అండ్ మీరు హ్యాపీగా ఉంటే రిలేషన్షిప్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక హౌస్ వైఫ్ గా మీరు బోత్ ద వరల్డ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు, అండ్ మీ ఫ్యామిలీని క్లోజ్ గా కేర్ తీసుకుంటూనే. బట్ ప్రతిదానికి డిసడ్వాంటేజెస్ ఉన్నట్లే ఈ హౌస్ వైఫ్ గా ఉండే వాళ్ళకి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ మేనేజబుల్ కొంచెం స్ట్రాటజిక్ గా ఉంటే. ఏదైనా అనుకోని సిట్యుయేషన్స్ జరిగి మీ ఇంట్లో డబ్బు తెచ్చే మనిషి దూరం అయితే సడన్గా ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, జాబ్స్ తెచ్చుకోవడం, జాబ్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో బ్యాకప్ ప్లాన్స్ ఆలోచించి ముందే మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సేవింగ్స్ పెట్టుకోవడం, అత్యవసర సిట్యుయేషన్స్లో ఏం చేయాలో ప్రిపేర్డ్గా ఉండడం, వీటన్నిటినీ ముందే ఆలోచించండి. ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీని చూసుకుంటూ పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా కూడా ఎదిగే ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఒక గోల్డెన్ ప్లేస్ మీది. సో వర్కింగ్ ఉమెన్ని లేదా వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకోకుండా మీ జర్నీని మీరే సొంతంగా ప్లాన్ చేసుకోండి. కొన్ని హెల్దీ ఫ్యామిలీస్ కలిస్తే ఒక మంచి సొసైటీ అవుతుంది. అలాంటి హెల్దీ ఫ్యామిలీని బిల్డ్ చేసి నడిపించే ఒక గొప్ప స్థానం మీది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం